ఓకే ఓకే యోధ ఒకసేపు రోజా గారి గురించి, నాగబాబు గారి గురించి అండి, ఇప్పుడు జడ్జ్ సో మనో గారి గురించి మాట్లాడితే నాకు తెలిసి మనో గారు వచ్చిన తర్వాత తక్కువ కదా రోజా, సారీ యోధ గారు, మనో గారు వచ్చిన తర్వాత కొన్ని ఎపిసోడ్ చేసిన తర్వాత పక్క వచ్చేసి. సో మీకు ఇప్పుడు కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట, ఎవరి జడ్జ్మెంట్ ఇష్టం నీకు? అందరి జడ్జ్మెంట్ ఇష్టం. చూసారా చంద్ర గారు, మీ ట్రైనింగ్ ఇదంతా. అంటే ఎక్కువ రోజా గారితోనా లేకపోతే నాగబాబు గారితో క్లోజ్ ఉంటాను? ఇద్దరితో ఉన్నాను, ఎందుకంటే నాగబాబు అంకుల్తో సీరియల్ అప్పుడు కానీ, రోజా మేడం మామూలుగా పర్సనల్గా వీడియో కాల్స్లో లేదా చాటింగ్లో కానీ ఇద్దరు క్లోజే, కాబట్టి ఇద్దరు జడ్జ్మెంట్ ఇష్టం. ఓకే, సో అంటే ఇప్పటి వరకు నీకు వచ్చిన కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఏదైనా ఒక్కటి చెప్పమంటే ఏం చెప్తావు? ఫస్ట్ నాగబాబు అంకుల్తో ఏంటంటే, యువరాణి గెటప్ వేసుకొని నాకు స్వామి నాకు ఒక పన్ను వచ్చి తిరి చచ్చి తిరి అప్పుడు ముద్దు పెట్టుకొని నాగబాబు అంకుల్ భలే చేసావు యోధా అని, అది నాకు చాలా మెమరబుల్. చాలా మెమరబుల్ అనమాట. సో అంటే మీరు చెప్పండి జయంతి గారు, మీరు సెట్కి తీసుకెళ్తాం తీసుకురావటం ఈ క్రమంలో రోజా గారు కానీ లేకపోతే నాగబాబు గారు కానీ, సో యోధా యోగక్షేమాల గురించి మిమ్మల్ని అడగటం అలాంటి ఎప్పుడైనా జరిగింది? అంటే ఎప్పుడు యోధా రోజా గారు అయితే ఇంకా ఫోన్లో కానీ విష్ చేయడం కానీ, యోధా పెద్దగా హైట్ అయిపోయిందని చెప్పడం కానీ, కళ్ళ ముందే ఎదిగిందని చెప్పడం కానీ, అసలు మీ రోజా గారు ఎమ్మెల్యే గారు అని కానీ ఇట్లా పెద్ద జడ్జ్ అని కానీ అస్సలు అలా అసలు ఉండేది కాదు. చాలా అసలు అన్ని బాగా మాట్లాడతారు, పేరెంట్స్తో కానీ అందరితో కూడా బాగా మాట్లాడతారు. సో ఆమె బాగా చూసుకుంటారు. నాగబాబు గారు అంటే పెద్ద ఆయన. ఆయన ఒకసారి నన్ను ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నప్పుడు లోపల పిలిచారు, ఒక రూమ్లో పిలిచారు. పిలిచి యోధా గురించి చెప్పారనమాట, యోధాని కంటిన్యూ చేయండి, యోధా పర్ఫార్మర్, తను ఒక పర్ఫార్మర్. పర్ఫార్మర్ అంటే ఇంక ఏదైనా తను చేయగలదు, తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఏమి ఎవరి మాటలు పట్టించుకోవద్దు ఆడపిల్లని, చదువు చదువు అది వస్తుంది, చదువుతో పాటు ఇది కూడా కంటిన్యూ చేయండి అని అన్నారు. అది ఇంకెప్పటికీ అది గోల్డెన్ వర్డ్స్ లాగా అలా ఉంచారు. అదొకటి మారుతిగా మన గొల్లపూడి మారుతి గారు కూడా, అది గొల్లపూడిగా రావు గారు కూడా అది కూడా ఆయన కూడా ఇదే అన్నారు, పాప మంచి చేస్తుందయ్యా బాగా చేస్తుంది, మంచి కంటిన్యూ మంచి నేర్పి మంచిగా చూసుకో అని అన్నారు. ఎక్కడ పోయినా మంచి పేరు వచ్చింది చంద్ర గారు. అదే అర్థమవుతుంది, కాంప్లిమెంట్స్ అని మాకు తెలియదు కదా. ఇంద్రజా గారు మొన్న అన్నమాట, అంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో అది టెలికాస్ట్ అవ్వ కాదు, అయిపోయిన తర్వాత మేము అందరం వెళ్ళిపోతున్నాం, అక్కడ జడ్జిమెంట్ దగ్గరికి యోధాని పిలిచారు, యోధా వెళ్ళింది, వెళ్తాను వెళ్ళొస్తాను మేడం అని చెప్పేసి. అప్పుడు చాలాసేపు మాట్లాడారు, నేను చూస్తున్న ఇక్కడ అడిగిన యోధా అంటే ఒక మంచి పేరని, అమ్మాయి చాలా మంచిదండి బాగా చేస్తాను, ఒక్క దగ్గర కూడా నువ్వు మైనస్ నెగిటివ్ తెచ్చుకోలేదు, అది నీకు చాలా చాలా మంచి విషయం యోధా, మీ పేరెంట్స్ కానీ నువ్వు కానీ ఎక్కడ బ్యాడ్ తెచ్చుకోలేదు. అండ్ ఇంకోటి నిన్ను చూస్తే 13 సంవత్సరాలకే నేను ఇండస్ట్రీకి వచ్చాను, నిన్ను చూస్తే నీలో నన్ను చూసుకున్నట్టుగా ఉంది అని చెప్పడం, నువ్వు నువ్వు నీ నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే అంతకుముందు సీనియర్స్ అలా మాట్లాడుతుంటే. అండ్ మీనా గారు నా ఫేవరెట్ హీరోయిన్ అనమాట, అది అది నేను నాకు యోధా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే అదొకటి పెద్ద గిఫ్ట్. యోధా గారికి మీనా గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. చంటీస్ చిన్నప్పుడు చంటీ సాంగ్స్ అవి కూడా చేయించా యోధాతో, నేను సినిమా ఇండస్ట్రీ రాకముందు. మీనా గారు జబర్దస్త్కి జడ్జిమెంట్గా వచ్చారు, అప్పుడు యోధా పర్ఫార్మెన్స్ ఉంది, నేను మీనా గారు రాగానే అసలు ఏం ఆలోచించాలి, యోధా తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయా ఫస్ట్, ఆవిడ ఇలా చూశారు మమ్మల్ని. అంటే మేడం మీరు చాలా అంటే నాకు చాలా అభిమానం మేడం, ఇలా జబర్దస్త్కి వస్తారనుకోలేదు, ఈ జబర్దస్త్లో మా పాప కూడా చేస్తుంటుందని చెప్పేసి మాట్లాడా. అవునా అవునా అని మాట్లాడారు. పర్ఫార్మెన్స్ చూశాక యోధా పర్ఫార్మెన్స్కి చాలా ఇదైపోయి దగ్గరికి పిలిచి ముద్దు పెట్టి తనతో మాట్లాడుతుంటే అసలు ఇక్కడేవో తెలిపాను. నేనైతే నా ఫేవరెట్ హీరోయిన్ అంతే కదా, ఎవరికైనా ఉంటుంది కదా మై ఫేవరెట్ హీరోయిన్, నా పాప పేరు తన నోట్లోంచి రావటం, తను అలా మెచ్చుకోవడం, అది నేను లైఫ్లో మర్చిపోలేను. బెస్ట్ మూమెంట్ తెలిసే యోధా డాడీకి మీనా గారు అంటే ఇష్టం చాలా. సో ఆవిడ జడ్జి అన్నా ఫిక్స్ అయిపోయావు అన్నమాట. ఎలా అంటే ఇంతకు ముందు వాళ్ళ మూవీస్ వస్తే పేపర్లు అన్ని చింపి థియేటర్లో ఎగరేసేవాళ్ళంట. సో మీనా వెంకటేష్ గారి కాంబినేషన్ చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండే, చంటి అవన్నీ ఇష్టం ఉండే. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు రాకేష్ గారు కాకుండా యోధా నీకు ఎవరంటే ఇష్టం టీమ్ లీడర్స్లో? చెప్పాను కదా ఇందాక సుధీర్ అనే వాళ్ళు, సుధీర్ అనే టీమ్ ఇష్టము, ఆది అనే వాళ్ళు, ఇంకా రాకేష్ అనే వాళ్ళు, రాకేష్ అనే వాళ్ళు, 3 మెంబర్స్ మిగతా
డాడీ మిగతా వాళ్ళు ఇష్టం లేదు కానీ మీరు ఏమన్నది ఎక్కువ ఇష్టమైన వాళ్ళు వీళ్ళు. ఓకే డాడీ మీరు చెప్తున్నారు ఏదో అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉన్నారు. సుధీర్ గారు అసలు ఆయన మా యోధాని మహానటే ఫస్ట్ నుంచి మా పాదం అలానే వాడతారు. మా మహానటి అని ఎవరికి పరిచయం చేసినా అలానే పరిచయం చేస్తారు. చాలా మంచి వ్యక్తి అండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు అంటే ఎన్ని పంచలేస్తారు ఆయన మీద, ఏది ఒక్కసారి కూడా సీరియస్గా తీసుకుని ఉండదు. సీరియస్గా తీసుకుని ఉండదు. వాళ్ళ బాండింగ్ వాళ్ళు చూస్తే భలే క్యూట్ అనిపిస్తుంది. స్కిట్ స్కిట్ చేసినట్టే అనిపిస్తుంది, జరుగుతుంది అక్కడ అనిపిస్తుంది. అంతే అనిపిస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేసినా నాకు బాగా ఇష్టం వాళ్ళదాన్ని. వాళ్ళ బాండింగ్ కానివ్వండి, సుధీర్ గారు కానీ గెటప్స్ మన రామ్ప్రసాద్ గారు టైమింగ్స్ కానివ్వండి, చాలా ఇష్టం. ఓకే అంటే యోధ నువ్వు చేసే స్కిట్లు అన్నింటిలో నీకు ఏ స్కిట్ అంటే బాగా ఇష్టం? ఏ తీసుకోలేదన్న ఆలోచన కట్నం నన్ను ఏదో తిడుతుంది అనుకున్నా తీసుకోలేదా 400,000 సెకండ్ ఎపిసోడ్ సెకండ్ స్కిట్ అది. ఓకే ఓకే మీకు మీకు యోధ చేసిన అన్నింటిలో ఏ స్కిట్ అంటే బాగా ఇష్టం? ఈ స్కిట్లో యోధ బాగా చేసింది, బెస్ట్ స్కిట్ ఇది యోధాకి. అదే నెంబర్ వన్ స్కిట్ అది, తీసుకోలేదు 400,000 కట్టడం. ఎక్కడ పోయినా అడిగేవారు అప్పట్లో, రమ్య ఉండేది కదా, రమ్య తను చేసేది కదా, ఎక్కడ పోయినా అడిగేవారు అన్నమాట స్కిట్. ఈవెంట్ లో అదే కన్ఫర్మ్ ఉండాలి అది. ఓకే అందరు అనేవాళ్ళు అక్కడ ఉన్న క్రౌడ్ అంతా కూడా తీసుకోలేదు 400,000 కట్టడం. ఓకే అంటే ఎప్పుడైనా సెట్స్ కి లేట్ గా వెళ్తాం వేరే వేరే కారణాల వల్ల, ఎప్పుడైనా యోధ ఎవరైనా యోధ మీద ఎవరైనా అరవటం, కోపడటం, యోధ బాధపడటం ఇలాంటివి ఏమన్నా? అసలు చిన్నపిల్లల మీద అరిచే డైరెక్టర్స్ ఇంతవరకు అయితే లేరు నాకు తెలిసి, అరవరు. లేట్గా వచ్చిన ఇంత అసలు వెళ్ళను నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు పిలిచారు 2:30 అంటే నీకు కొంచెం 10 నిమిషాలు ముందే ఉంటాను. ఎందుకంటే ఎలాగో వెళ్తాం కదా, ఎందుకు హైదరాబాద్ వెళ్తాం అనేది నా సెన్స్. ఎలాగే వెళ్తాం కదా, అలానే వెళ్ళేవాడిని, అలానే తీసుకెళ్ళేవాడిని, అలాగే తీసుకెళ్తా. హైదరాబాద్ వెళ్ళదు, హైదరాబాద్ ఎలా ట్రాఫిక్ ఉంటుందో తెలియదు. ఒక 6 గంటల ముందు బయలుదేరితే బెటర్ అని. ఓకే చందు గారు ఫైనల్ గా సో యోధాని మీరు హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా పర్ఫార్మెన్స్, సో అలా ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే నేను అనుకోవడం అయితే ఎట్లాగో తన ఇంటర్లో ప్రతిదీ తను అడుగుతానండి. నేను ఎవ్రీథింగ్ నేను ఇది చేస్తావా, ఇది వద్దా, ఇది కావాలా, ఇది చేద్దామా, ఇది అవసరమా అంటా నేను మీ నెంబర్ అవన్నీ నేను ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తాను తనతో. సో ఈ మాకు ఇంటర్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా అయిపోద్ది కదా, ఇంటర్ అయిపోయిన తర్వాత తనకి ఇష్టం ఎలా కావాలంటే అలా యాంకర్ అవుతుందా. కొందరు అంటారు యాంకర్లా సుమలాగా సుమాగారులాగా అవ్వాలి యోధా అని అంటారు, కొందరు ఆర్టిస్ట్ అవ్వాలి అంటారు, హీరోయిన్ అవ్వాలి అంటారు. జస్ట్ని ఏదైనా సినిమా రంగంలో ఉంటే నాకు ఇష్టం. ఓకే తను ఇంతకాలం కష్టపడి సంపాదించుకుంది ఇక్కడే, ఏదైనా ఇక్కడే సాధిస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే యోధా సో శ్రీదేవి డ్రామా కంపెనీతో సుడిగాలి సుధీర్ గారు యాంకర్గా చేస్తున్నారు. అంటే మామూలుగా అంతకు ముందు వరకు స్కిట్లు యాక్టింగ్ చేసిన ఆయన సడన్గా సో యాంకరింగ్, సో నీకు మీ నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నుంచి ఏమైనా ఐడియా ఉందా సుధీర్ అన్న యాంకరింగ్ కూడా చేస్తే బాగుంటుంది? పోవే పోరా అప్పుడు నుంచి వెళ్ళాను కాబట్టి అప్పటి నుంచి తెలుసు అన్నయ్య స్కిట్స్ చేసేటప్పుడు ఎలా ఉంటారు, యాంకరింగ్ చేసేటప్పుడు కూడా అలానే ఉంటారు. అన్నయ్యతో గుర్తుండిపోయే మెమరీస్ అయితే 2, మహానటి అప్పుడు ముద్దు పెట్టుకున్నారు, దిష్టి ఇలా తీశారు, నెక్స్ట్ మొన్న కూడా అలా తీశారు. మహానటిని పేరు ఎప్పుడు పెట్టారు సుధీర్ అన్న? ఫస్ట్ మహానటి స్కిట్ రాకేష్ అనే దాంట్లో వేసాము, అప్పుడు నార్మల్గా రోజా మేడం నాకు అంకుల్ అన్నారు. ఓకే నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీలోనే మహానటి పర్ఫార్మెన్స్ చేశాను కదా, అప్పటి నుంచి జబర్దస్త్ మహానటి అన్నారు.